ఎప్పటి నుంచి ఉందండి? అది మ్యాక్సిమం ఒక 3 or 4 ఇయర్స్ నుంచి ఉందండి. అది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేవారండి, వాడుతూ తగ్గటం మళ్ళీ రావటం, తగ్గటం రొటీన్ గా అయ్యి మారుస్తూ తిరిగి వాళ్ళండి. మామూలు శర్మం బాబు చాలా చూడటానికి అసహ్యంగా ఉంది. జనాలు వండుకోళ్ళు మొత్తం విపరీతంగా ఒళ్ళంతా కింద వచ్చేసింది. ఎంత కాయలు కింద వాడిని 11 రోజుల కాడి నుంచి మొత్తం క్లీన్ అయిపోయింది. ఎక్కడ వాడో ఎక్కడ వాడో అని అందరూ అడుగుతున్నాను. మాక్సిమం 3 మంత్స్ కే 50% అబోవ్ బాగా తగ్గిందండి. మాది పెదపూడి మండలం గొల్లన మామిడ దగ్గరలో రాజపాలెం అండి మా గ్రామం. ఓకే, రాజపాలెం శివారు లంక అండి. మీ పేరు? మా పేరు కాకి వెంకన్ బాబండి. ఇప్పుడు ఎవరికి మనం వాడేది? మా అమ్మగారి కానీ, కాకి లక్ష్మి గారి కానీ. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? అది మ్యాక్సిమం ఒక 3 or 4 ఇయర్స్ నుంచి ఉందండి. అది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేవారండి, వాడుతూ తగ్గటం మళ్ళీ రావటం, తగ్గటం మళ్ళీ రావటం రొటీన్ గా అయింది. నేను మామూలుగా చూస్తుంటే ఫేస్బుక్ లో మంత్రి సత్యనారాయణ గారు యాడ్ ద్వారా చూసి వెంటనే తక్షణమే సార్ కాంటాక్ట్ చేశాను. ఈ 4 సంవత్సరాలు ఇంగ్లీష్ మెడిసిన్ ఎన్ని రోజులు వాడారు? మించుమించు వాడామండి, 4 ఇయర్స్ వరకు వాడామండి. అదేనా, ఇంకా బయట ఇంకా వాడారు ఇంగ్లీష్ మెడిసిన్? ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేవాళ్ళం. కాదండి, డాక్టర్ మారుస్తూ తిరిగి వాళ్ళండి. తిన్నా కానీ అది తగ్గేది కాదండి. ఓకే, వాళ్ళని చెప్పు తగ్గేది ఆటోమేటిక్ గా ఇంకా ఎక్కువైపోయి బాగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి చాలా ఇదిగా ఉండి ఇంత లావు నల్లగా బ్లాక్ గా మారిపోయి అట్ట కింద కట్టేసేసి ఉండేది. ఎన్ని రోజులు అవుతుంది? మనం వాడే 3 పూర్తయి 4 నెలలైన. ఎలా తెలిసిందండి? నేను ఫేస్బుక్ లోనేనండి చూసి ఇది న్యాచురల్ సైడ్ ఎఫెక్ట్స్ అయి ఉండవని అన్నారు. ఓన్లీ ఇన్ని ట్రై చేసాం కదా, ఇదని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఫోన్ చేసిన వెంటనే సార్ కాంటాక్ట్ అయ్యి, అమ్మా మీరు అయితే ఫొటోస్ అవి పెట్టండి, నేను అక్కడ చూసి మెడిసిన్ పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. దాని ప్రకారంగా చూశారు, ఇదమ్మా సోరియాసిస్ ఇది అని చెప్పేసి అంటే ఓకే సార్ అంటే దీన్ని ఖచ్చితంగా వాడాలి, వాడితే మీకు మ్యాక్సిమం రికవరీ అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. మ్యాక్సిమం 3 మంత్స్కే 50% అబోవ్ బాగా తగ్గిందండి. మీకు ప్రోడక్ట్? మాకు ప్రోడక్ట్ వచ్చి పౌడర్స్ అండి, పౌడర్ ప్లస్ సోప్ అండ్ క్రీమ్ అండి. ఉన్నాయండి? ఉన్నాయి. ఇది మొన్న ఆర్డర్ చేసామండి పౌడర్. ఎప్పటికి తీసుకున్నాయి? ఎన్ని రోజులు? ఇది మొన్న 1 వీక్ అవుతుందండి. ఓన్లీ పౌడరే తీసుకున్నామండి, ఆల్రెడీ క్రీము సోప్స్ ఉన్నాయి అని చెప్పేసి సరే అమ్మా అయితేనే అని పౌడరే పంపించారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు వాడిన తర్వాత? ఎలా ఉంది? బాగుందా? ఈ పౌడర్ వాడక ఆకలి కూడా విపరీతం, ఆకలి ఎక్కువండి. అంటే డైజెషన్ బాగుంటది? డైజెషన్ బాగుండడం వల్ల మీకు ఆకలి అవుతుంది? అంతగా పులేగు పడినట్టు ఉండేది, ఆకలి కట్ట ఎక్కువ. ఇది మామూలు శర్మం బాబు చాలా చూడడానికి అసహ్యంగా ఉంది. ఇంత సూర్యుడు గైడ్ లాగా వచ్చేసి బయట ఎవరు చూసినా నేను చిన్న పోయేవాళ్ళు అండి. అసలు జబ్బల కాడ ఇది ఇప్పుడు దొరక కట్ట ఏమీ లేదండి. ఇంకా కొంచెం పచ్చని లేటో పొయ్యి వేడికి వెళ్తుంటే కొద్దిగా అంటే ఇంకా పూర్తి కాదు, పూర్తి అయితే తగ్గితే ఎంత వరకు తగ్గిందమ్మా మీకు ఈ 4 నెలల్లో? తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. ఏదో కొంచెం లెక్కలేదనుకోండి, బయటకు వెళ్ళడానికి సిగ్గేసినట్టుంది. ఇంగ్లీష్ మందులు అయితే వారానికి 12 మందులు వేసుకునేదాన్ని, తెలుసుకొని తెలియకొని తగ్గేది. మళ్ళా మామూలుగా మళ్ళా దొరద వచ్చేసి అంతలేని దొరద వచ్చేసి మళ్ళా నువ్వు పూర్తిగా వాడమని తిట్టి మళ్ళా మా పెద్ద కొరవాడు తీసుకెళ్ళేవాడు. ఆ ఇన్సూరెన్స్ ఒక 7-8 సంవత్సరాల పైనే ఉంది. జనాలు వండుకోళ్ళు మొత్తం విపరీతంగా ఒళ్ళంతా మొత్తం దుద్దులు కింద వచ్చేసింది. ఎంత కాయలు కింద ఎన్ని ఉప్పు రాలిపోయిన 11 రోజులకే దాబాపిచ్చింది. ముందు వాడిని 11 రోజుల కాడి నుంచి కథ మొత్తం క్లీన్ అయిపోయింది. ఎక్కడ వాడో ఎక్కడ వాడో అని అందరూ అడుగుతున్నాను. ఇప్పటికి ఎంత ఖర్చు వచ్చిందండి మీకు? ఇది ఎంతవరకు అయింది? 4 నెలలు? నెలకి 2,400 అండి. 2,400? 4 నెలలు? 10,000. అంటే అమౌంట్ ప్రాబ్లం కాదండి. అవును అవును, మనకు తగ్గింది అనుకోండి ఎంత అన్న ఇబ్బంది లేదు. ఏంటంటే బయట అందరూనే చూపించలేదు, కలవదులేరు,
ఈ చూస్తే ఇప్పుడే చిగ్గుపడేది, నాకే అనిపించేది మా నాన్నగారు ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారండి చూడలేదు అన్నట్టుగా, ఏదో చిన్న చూసినట్టుగా ఇంత లావు కాసి నల్లగా నా సెల్లో కూడా ఉంటాయండి ఇప్పటికీ కూడా ఫొటోస్, మరి ఘోరంగా అది చాలా ఇదిగా ఉండేదండి, కానీ మాత్రం చాలా బాగా తగ్గిందండి. మీకు అందుకనే ఇంకా వాడమ్మా ఇంకా వాడు ఇంకా వాడు అని చెప్పేసి అది పూర్తిగా కంతులు కంతులు కింద ఉంది ఇప్పుడు అసలు చూద్దాం అంటే కనపడలేదు, ఎప్పుడో అది మాత్రం అయితే చాలా బాగా అయితే మాత్రం తగ్గిందండి. ఈ డైట్ ఎలా ఉండేది, డైట్ వాడుతున్నారా డైట్? డైట్ నేను చెప్పాను మా అమ్మగారికి పాలుతో తయారు చేసిన వస్తువు ఏది తీసుకోవద్దు అన్నారండి, నెక్స్ట్ చింతపండు వాడద్దు అన్నారండి, ప్లస్ మీకు ఇంకా సివియర్ గా ఏమన్నా తగ్గకపోతే మార్నింగ్ టైము ఓన్లీ ఫ్రూట్స్, ఈవినింగ్ ఉడికించినవి మాత్రమే, మధ్యాహ్నం అయినా ఆఫ్టర్నూన్ ఏమైనా ఉడికించిన ఆహారం, సాయంత్రం కూడా మ్యాక్సిమం ఉడికించిన ఆహారం అయితే తీసుకోవద్దు, ఏమైనా సలాడ్స్ లాంటివి ఏమన్నా ఫ్రూట్స్ అటువంటివి తీసుకుని డైట్ అలా కానీ వాడుంటే మ్యాక్సిమం ఇంకా బాగా రికవరీగా ఉంది. కానీ మా అమ్మగారు అంత ఇదిగా డైట్ అయితే ప్రిపేర్ ఏం చేయలేదండి, మామూలుగా ఏదో మ్యాక్సిమం టిఫిన్ భోజనం మళ్ళీ ఈవినింగ్ భోజనం అలాగే, ఖచ్చితంగా ఈయన చెప్పిన ప్రకారం కూడా డైట్ చేసి ఉంటే ఇప్పటికంగా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా నేను చెప్తున్నాను కదా, సారీ పోసుకుంటానండి. నేనైతే ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి ఖచ్చితంగా ఏది ఫాలో అవ్వాలంటే ఇంకా అది మానేస్తాను, ఇంకా అందులో డౌట్ లేదండి, ఇంకా అది ఏదైనా సరే మానేస్తాను. కానీ మా అమ్మగారు ఇంకా అలా మానలేక సారే పోసుకుంటాను. ఇంకా ఏంటంటే సార్ చెప్పిన డైట్ ని ఇంకా 100% మేము అయితే ఫాలో అవ్వలేకపోయాం, అది మాత్రం ఆయన చెప్పిన డైట్ ఫాలో అయ్యి ఉంటే అసలు ఇప్పుడు వరకు కూడా అసలు వాడనే అవసరం లేదు, అవి ఏవైతే అవి మాత్రం మానేసి మెడిసిన్ వాడితే మాత్రం 100% చాలా బాగుంది. ఇంకా కొన్నాళ్ళు నువ్వు మాక్సిమం సార్ చెప్పే వరకు వాడమ్మా, మళ్ళీ వచ్చితే మళ్ళీ మనం ఏం చేయాలి, ఒకసారి ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పూర్తిగా నాశనం చేయాలి తప్పించి మధ్యలో వదిలేస్తే మళ్ళీ మొదలైందంటే మనం ఏం చేయలేము, ఇంతకంటే ఎక్కువ కష్టపడినా కానీ ఫలితం ఉండదు అని చెప్పేసి ఇప్పుడు చెప్తుంటాను అనమాట. మాక్సిమం ఇంగ్లీష్ మెడిసిన్ అలా నేను ప్రిఫరెన్స్ ఉన్నాను, ఇదే కాదు ఏ ప్రాబ్లం కన్నా మాక్సిమం వాడితే హోమియో లేదా ఇది తప్పింటే అసలు ఇంగ్లీష్ మెడిసిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, మా అలవాటు అంతేనండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అందువల్ల ఇంక దాని జోలికి వెళ్ళమన్నారండి మా అమ్మగారు. ఇంకా అది కాదని ఈ మీ డాక్టర్ కాదని చాలా మంది డాక్టర్ ఇంచుమించు 10 డాక్టర్లు అయ్యి ఉంటుంటారు నాకు తెలిసి, ఇంతవరకు అయితే రికవరీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదమ్మా, కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఆ డాక్టర్ అని ఈ డాక్టర్ అని ఎన్నో వాడిన మెడిసిన్ లేదు, వాడేసి వాడేసి చాలా వాడారండి, అదైతే వస్తుందండి, వాడటం అయితే ఎక్కువ వాడారు. ఇప్పుడు సోరియాసిస్ సంబంధించిన వాళ్ళందరూ ఇది వాడచ్చు అంటారు, మీరు చెప్తారా? 100% అండి, డైట్ ఫాలో అయ్యి వాడితే అండి అసలు 3 కే మళ్ళీ ఏ మెడిసిన్ కూడా వేసుకోగలదు, డైట్ కరెక్ట్ గా పొద్దున్న ఫ్రూట్స్ మధ్యాహ్నం ఉడికించింది మాత్రమే సాయంత్రం ఫ్రూట్స్ తీసుకుంటే అండి అసలే ఎటువంటి మెడిసిన్ కూడా వాడడం అవసరం లేదు, 1 or 2 లో మొత్తం ఎలాంటిదన్నా క్లియర్ అండి, అదైతే మాత్రం గ్యారంటీ. న్యూట్రాలిసిస్ వరది ఐ స్కిన్ అనే ఒక యాప్ ఉందండి, దాన్ని ఎవరన్నా ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఆ డైట్ అయి ఫాలోఅప్ అయ్యి చూసుకుంటే ప్రాబ్లం త్వరగా రికవరీ అవుతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, గోదావరి జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి వీళ్ళు మన ప్రొడక్ట్స్ వాడుతున్నారు, అండ్ వాళ్ళ ఫొటోస్ ఆ డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వాళ్ళ పరిస్థితి ఎలాంటిదంటే వాళ్ళ ఇంట్లో కూర్చునేదానికి కూడా సరైన సౌకర్యం లేని అంత బీద కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు న్యాచురల్ ప్రోడక్ట్స్ ఒక ఇంపార్టెన్స్, అంటే వాళ్ళు డైలీ వేజ్ కింద చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా కానీ ఒక న్యాచురల్ ప్రోడక్ట్ వల్ల కలిగే లాభాలు ఏంటని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు.
అంటే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు, చేయలేదని కాదు, చేసినా కానీ అంటే ఒక గోధుమ గడ్డి వల్ల ఇలాంటి రిజల్ట్ వస్తుంది అనేది వాళ్ళు నమ్మి వాడుతున్నారు చూడండి, అది అద్భుతం. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా దీని గురించి అంటే ఇది గ్రాస్ కింద చూడకండి, దీని వెనకాల ఉండే కాస్ట్ చూడండి. గోధుమ గడ్డి చర్మ వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని మేము హైదరాబాద్ నుంచి ప్రపంచం మొత్తం తీసుకెళ్లే విషయంగా మేము వర్క్ చేస్తున్నాము. ఇలాంటి రిజల్ట్స్ ప్రపంచం మొత్తానికి మేము అందజేస్తాము. అండ్ మీరు కూడా ఆ ప్రోడక్ట్స్ని మేము ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ రకంగా వాడండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, మేము ఆయుష్ కిన్ అనే ఒక యాప్ తీసుకొచ్చాము, డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, మీరందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్గా ఈ చర్మ వ్యాధులు ఏదైతే ఉన్నాయో, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, సోరియాసిస్, ఎగ్జిమా, విట్లిగో ఇట్లాంటివి, ఇవి హెచ్చు తగ్గులు ఉంటాయి. అంటే సీజన్ వైజ్గా అంటే చాలా ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ట్రిగరింగ్స్ ఏంటి అనేది అండ్ మనం తినే ఫుడ్ వల్ల కూడా చాలా రకాల ట్రిగరింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రాపర్గా మీరు దాన్ని యాప్లో మీరు అడ్రస్ చేయొచ్చు, దాన్ని నోట్ చేసుకోవచ్చు. అండ్ ఈ డేటా మీరు ఏదైతే డేటా ఇస్తారో ఈ డేటా చూసి మేము ప్రాపర్గా అనాలిసిస్ చేసి మీకు ప్రాపర్ సజెషన్స్ ఇవ్వడం అనేది మా ఈ యాప్ ద్వారా జరుగుతుంది. అండ్ మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే మా ప్రోడక్ట్స్ వాడుతున్నారో వాళ్ళకి 10% రిజల్ట్ రావాలి అనేదే మా మెయిన్ ఎయిమ్. అందులో భాగంగా ఈ యాప్ ఇంట్రడ్యూస్ చేశాము. మీరందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. అండ్ మేము కూడా ఏంటంటే గోధుమ గడ్డిని దాని రియల్ పొటెన్షియల్ ప్రపంచానికి చూపించాలనేది, గోధుమ గడ్డి ద్వారా ఒక గ్లోబల్ సొల్యూషన్ ఇవ్వడం అనేది మా ఎయిమ్. అండ్ మా ఈ జర్నీలో మా నిజమైన ఎఫర్ట్స్ని మీరు గుర్తిస్తారని భావిస్తూ సత్యమేవ జయతే.